అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి బైబిల్లో ఉన్నటువంటి కొన్ని వచనాలను మనం గమనించినట్లయితే, ఈ దినాన ఘనతకు ముందు వినయము నడుచును, నాశనమునకు ముందు గర్వము నడుచును. మరి ప్రభు సన్నిధిలోకి మనం వచ్చే ముందు చీకటిలో, అగాధకరమైనటువంటి పరిస్థితుల్లో, చీకటమయమైన జీవితంలో ఎన్నో శాపాలతోటి పాపాలతోటి నిండుకుపోయి హృదయమంతా కూడా గాయపరచబడి ఇటు తోచని స్థితిలో మనం వచ్చినటువంటి సందర్భాలు చాలా ఉంటాయండి. అయితే అటువంటి పరిస్థితుల్లో మరి పరమవైద్యుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపను బట్టి, దేవుని యొక్క మహాకృపను బట్టి, పరిశుద్ధాత్మని యొక్క సహవాసాన్ని బట్టి మనలో ఒక మార్పు వచ్చి మన పాపాలన్నీ పోగొట్టుకోవడానికి, క్రీస్తులో మరలా జన్మించడానికి ఎన్నో అవకాశాలు మనం పోగొట్టుకున్నప్పటికీ, ప్రభు తన ప్రేమ చేత దీర్ఘశాంతంతో మనల్ని రక్షించి ఆయన సన్నిధిలో నిలవబెట్టి గొప్పవారిగా చేస్తారు. గొప్పవారిగా చేసినప్పుడు పరసంబంధమైన దీవులు మాత్రమే కాకుండా అవసరానికి అనుకూలంగా పరిస్థితిని బట్టి, నీ ద్వారా దేవుడు చేయాలనుకున్నటువంటి పనిని బట్టి, ఆయనకున్న ప్రణాళికను బట్టి నిన్ను లోకానుసారంగా హెచ్చించడం కూడా జరుగుతుంది. ఒక ఎస్తేరుని ఏ విధంగా అయితే మహారాణిగా దేవుడు హెచ్చించారో, ఒక యేసేపుని ఏ విధంగా అయితే హెచ్చించారో, అదేవిధంగా మనం చేయబోయే కార్యాలను బట్టి, దేవుని యొక్క ఉద్దేశాలను బట్టి, ప్రణాళికను బట్టి దేవుడు మనల్ని హెచ్చించడం జరుగుతుంది. మరి దేవుడు మనల్ని అలా హెచ్చించినప్పుడు మనం రెండు రకాలుగా మారిపోయే అవకాశం ఉందండి. అందులో ఒకటి మనం చూద్దాం. లూకాసు వార్త 12:18 మనం చూస్తే, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తినికి సమకూర్చబడి ఉన్నది, ప్రభువును స్తుతించుము, గణపరచుము, కీర్తించుమని లేదండి. కూర్చబడి ఉన్నది సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందున నేను. అంటే ప్రియులారా, దేవుడు మనల్ని ఆశీర్వదించి మనకిచ్చినటువంటి తలాంతుల విషయము కావచ్చు, మనకిచ్చినటువంటి ఏ గొప్ప ఆశీర్వాదాన్ని గురించి అయినా కానీ మనం ఆలోచిస్తే, దాని ద్వారా మనం మాట్లాడవలసినటువంటి, మనం ఉండవలసినటువంటి పరిస్థితి ఎలా ఉండాలి, ఎలా మనం నడుచుకోవాలి అంటే, ఇదిగో ఇక్కడ మాట్లాడుతున్నట్టు ధనవంతుల్లా మనం నడుచుకోకూడదండి. దేవుడు కొంతమందికి పాటలు బహుగా పాడే తలాంతులు ఇస్తారు. ఆ తలాంతులు ఇచ్చినప్పుడు ఆ తలాంతు ద్వారా ఆ యొక్క గొప్ప దేవుని యొక్క మహాకృపను బట్టి నీకు ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆ దీవెన ద్వారా ఎంతోమందిలో నీకు ఒక మంచి పేరు వస్తుంది. ఆ పేరు వచ్చినప్పుడు ఆ పేరును బట్టి నీవు గర్వించకూడదు, ఆ పేరును బట్టి నీవు ప్రభువుకు వ్యతిరేకంగా మారిపోకూడదు. ఇక్కడ చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడైనా. చూడు, ఈ దేవుడు మనకి సమాధానం ఇస్తున్నారు. వెర్రివాడా, ఈరోజు దేన్ని బట్టి అయితే నువ్వు విర్రవీగుతున్నావో, ఈరోజు దేన్ని బట్టి అయితే దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నావో, ఈరోజు దేన్ని బట్టి అయితే దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళిపోతున్నావో, అది జాబును బట్ట, వివాహాన్ని బట్ట, పిల్లలను బట్ట, ఉద్యోగాన్ని బట్ట, లేదంటే నీకున్న ఆస్తిని బట్ట, అంతస్తుని బట్ట, పరువును బట్ట, ప్రతిష్టను బట్ట, అవన్నీ కూడా దేవుడు నీకు ఇచ్చినవే కదా. మరి వాటిని బట్టి నువ్వు ప్రభువులో బలంగా ఎదగాలి కానీ, అనేక మంది నడిపించాలి కానీ, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించాలి కానీ, వాటిని బట్టి అతిశయిస్తున్నావు చూసావా, వాటిని బట్టి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు చూసావా. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనివ్వగునని అతనితో చెప్పాను. అది నువ్వు సంపాదించుకున్న పేరు కానీ, నువ్వు కష్టపడి కట్టుకున్న బిల్డింగ్ కానీ, నీకున్న ఉద్యోగం కానీ, నీకున్న మార్క్స్ కానీ, నీకున్నటువంటి టాలెంట్స్ కానీ, ఏమైనా కానీ, ఒకవేళ ఈ రాత్రే నీవు నీ ప్రాణాన్ని విడిచిపెట్టవలసిన అవసరత వస్తే అవి ఎవరిని ఒగును, మనల్ని మనం ప్రశ్నించుకోవాలండి. కనుక ప్రభు మనల్ని ప్రేమించి మనల్ని దీవించినప్పుడు, ఆశీర్వదించినప్పుడు, మన ప్రాణముతో, మనకున్నటువంటి పేరుతోటి, మనకున్న ప్రతిష్టతోటి మనం ఎలా మాట్లాడకూడదో మనం తెలుసుకున్నాము. మరి ఎలా మాట్లాడలేని మనం చూస్తే కీర్తన గ్రంథం మనం చూడొచ్చండి. దావీదు గారి యొక్క కీర్తన మనం చూస్తే 103:1 నుంచి మనం చూద్దామండి. ఆయన ప్రాణంతో ఎలా మాట్లాడుతున్నారో చూస్తారా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమును నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. మరి ముఖ్యంగా ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. నువ్వు ఎంత సంపాదించుకున్నా కానీ నీ జీవితంలో దోషాలు ఉంటే, నీ జీవితంలో పాపాలు ఉంటే పరలోకానికి చేరుకునే ప్రసక్తే లేదండి. రాష్ట్రమంతా, దేశమంతా, ప్రపంచమంతా గుర్తించదగిన గొప్ప నాయకుడు అయినప్పటికీ, గొప్ప ప్రీచర్ అయినప్పటికీ, గొప్ప వ్యక్తి అయినప్పటికీ, గొప్ప టాలెంట్ కలిగిన వ్యక్తి అయినప్పటికీ, నీ యొక్క జీవితంలో పాపం అనేది కనుక ఉంటే పరలోకానికి చేరుకునే అవకాశమే లేదు. ఆ పాపాలని క్షమించేవారు, ఆ పాపాలని పోగొట్టేవారు ఎవరైనా ఉన్నారంటే
దేవుడు గనక మనకి ఇవ్వబడినటువంటి ప్రతి తలాంతుని బట్టి, ప్రతి గొప్ప విషయాన్ని బట్టి అతిశయించకుండా అది అనుగ్రహించినటువంటి దేవుని సన్నిధిలో దీన మనస్సు కలిగి మనం ఏం చేయాలి తెలుసా? నా ప్రాణమా దేవుణ్ణి సన్నిధించమని మన ప్రాణానికి మనం బోధ చేసుకోవాలి. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మర్చిపోకూడదని మనం మన ప్రాణానికి మనం గుర్తు చేస్తూ ఉండాలి. కనుక మనందరం కూడా దేవుని సన్నిధిని అంతకంతకు అభివృద్ధి పొంది బలపడాలి, కానీ అంతకంతకు దిగజారి దేవునికి దూరం కాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నానని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, అనేకమైన విషయాలు మాకు తెలియజేసి మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి, మరి ఆర్థిక ఆరోగ్య మానసిక పరిస్థితుల్లో కురుంగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రతి ఒక్కరికి ఏ అవసరతలున్నాయో మా తండ్రి వాటిని మీ చిత్త ప్రకారంగా తండ్రి నెరవేర్చండి తండ్రి. వాటిని మీ యొక్క పరిచర్యలో మా తండ్రి బలపడినట్లుగా, మీ యొక్క సన్నిధిలో పరిశుద్ధులుగా నిర్దేశం నిలబడినట్లుగా కృప చూపించండి తండ్రి. ప్రభు, నమ్మకంగా యథార్థంగా పరిచర్య చేస్తున్న సేవకులను, వారి కుటుంబాలను, వారి పరిచర్యను మా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభా, జేసీ టెంపుల్ ద్వారా జరుగుతున్న పరిచర్యను మీరు దీవించమని, ఆశీర్వదించమని, మీ చిత్తమైతే మేము అందరం మరలా కలుసుకొని మీ మాటలు ధ్యానించి ధన్యతను అందించమని తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అయితే పరిశుద్ధ నామమని ప్రార్థన అడిగి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.